सूर्यापेट जिला मदिराल मंडलम पुरातन श्री हनुमान सहित काशी विश्वेश्वर देवालय शिथिलावस्थ को चेरण तो गजस्तंभ नेलकोरिगिंदनी आलय अर्चकुलु वेयि संवत्सराल चरित्र गल आलयंलो एलांटि धूपदीप नैवेद्यालकु कोटि पत्रिका पूजलकु प्रभुत्वं सहकारं अंदिंचडं लेदनी पूजारुलु तेलिपारु। ఏ స్తంభం ప్రతిష్ట స్తంభం ఉంది, దాని మీద మేము ధూపదీప పూజ నడుస్తుంది. దీనికి ఎందుకంటే ప్రస్తుతం లోపల ఈ కోటిల వల్ల పనిచేసే వాస్తవంగా కోటిలే పడేసాయి, అంటే పెట్టి కాబట్టి దాతలు దీనికోసం కృష్ణ గోదావరి సరస్వతి పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమాన్ అనే దేవాలయం ఉండేనట. 110 సంవత్సరాల క్రితం దండే బసరాజ అనే శివభక్తుడు వీరశైవ లింగాయత అనే వ్యక్తి ఈ యొక్క మద్రాలను సందర్శించడం జరిగింది. అతని యొక్క కేవలం వృత్తి వైద్య వృత్తిని, ఆయుర్వేద వైద్యం చేసుకుని బ్రతికేవాడు. ఇక్కడ వైద్యం చేసుకుంటూ ఉంటే ఇక్కడ అసభ్యంగా ఉండడం వల్ల, హనుమంతు చుట్టూ అసభ్యంగా ఉండడం వల్ల తన యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం కోసం ఇక్కడ ఎర్రబాళ్ళు నివాసం ఉన్నటువంటి దేశ దొరల దేశముఖులు ఎర్రబాళ్ళు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, దేశముఖ్ జన్నారెడ్డి సుభద్రాదేవి దేశముఖ్ గారుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క పునర్నిర్మాణం జరిగిన వాళ్ళ విన్నవించడం జరిగింది. వారు కూడా తగిన సహకారం అందిస్తామని చెప్పగా ఈ యొక్క నిర్మాణం చేయదలిసి, అలాగే కాశీ నుంచి విశ్వేశ్వరుని శివలింగాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క నిర్మాణం యొక్క సమక్షంలో అప్పుడు ఆ యొక్క సమయంలో కోటి బిల్వార్చన అనేది ఏకదాటిక 6 నెలల పాటు 6 మాసాల పాటు జరిగింది. దానికి అందరి యొక్క దొరల సహకారం, కుమరికుంట్ల దొరలు పోతే ఎర్రవాడి దొరల యొక్క సహకారాలతోటి మరియు గ్రామస్తుల యొక్క సహకారంతో జరగడం జరిగింది. అప్పటి నుంచి ప్రతినిత్యం తన యొక్క శక్తి ఉన్నంత మేరకు, తన యొక్క బ్రతికున్నంత వరకు ఏకదాటిగా ఉదయం సాయంకాల పూజలు ప్రతినిత్యం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అతని తదనంతరం తన అల్లుడైన పరమేశ్వరయ్య గారు ఆ యొక్క మళ్ళీ వాళ్ళ యొక్క కుమారులతోటి సహాయ సహకారాలతో ఇక్కడ గుళ్ళో పూజలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క నిర్మాణం తర్వాత పట్టించుకోవడం ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి ధూపదీప నైవేద్యాల కోసం ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది ప్రభుత్వ అధికారులకు, కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఆ యొక్క 70-100 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ దానిలో లోపం వల్ల మళ్ళీ రెండవసారి కూడా జరగడం అయింది. తర్వాత అది శిథిలావస్థలో ఉండి నిన్నటి అంటే 25వ తారీఖు నిన్నటి రోజు ఒక 11:00 మహానైవేద్యం పెట్టే సమయంలో మయా నైవేద్యం గుళ్ళోకి తీసుకొస్తుండగా కోతుల యొక్క సమూహం మా యొక్క నైవేద్యం వెంబడిబడి ఉండే దాన్ని కొట్టబోతే ఆ యొక్క ధ్వజస్తంభం చుట్టూ చేరి దాని ధ్వజస్తంభం కింద పడిపోయడం జరిగింది. నిన్న జరిగింది ఇంతవరకు చెప్పమంటే.